అంటే మీరు అంటే సామాజిక వర్గాల వారీగా వస్తున్న ఈ వైషమ్యాల్ని మీరు ఒప్పుకుంటారా అని నేను అడిగేది. యాక్చువల్గా సామాజిక వర్గ వారీగా వస్తున్న వైషమ్యం ఊరికే బయటికి కనపడుతున్న వైషమ్యం సార్. అది అంతేనా? డెఫినెట్గా సార్, మీరు అదే వైషమ్యం ఉండి ఉంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచుండేవారు మొన్న, చంద్రబాబు నాయుడు గారు గెలిచుండేవారు మొన్న. ఇవన్నీ 2014 నుంచి 19 వరకు నిజంగా అభివృద్ధి జరుగుంటే మళ్ళీ ఆయనే తీసుకొచ్చుండేవారు. ఇప్పుడు అభివృద్ధి జరిగిందో మరి చేశారంటున్నారు కదండి. ఇప్పుడు సార్ 2019లో ఓడించిన వాళ్లే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అసలు చేసింది ఏమో వేసాడు. ఒకసారి ఛాన్స్ ఇవ్వమంటే ఎందుకు ఇస్తారండి? అసలు పిచ్చి మాటలు కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ ఇవ్వమన్నాడని ఇచ్చేస్తారా? ఇవ్వరుగా అట్లా. ఈయన బాగా చేసి ఉంటే నిజమే కనుక ఏం పిచ్చి మాట అది సార్. సామాజిక వర్గమే సార్, ఆయన సామాజిక వర్గం ఉండి ఈయన ఒకసారి ఛాన్స్ ఇవ్వమంటే నేను ఓటు వేసి ఉంటానా? లేదు, వేస్తానా? వేయరు. మరి వీళ్ళంతా ఓట్లేసి అవతల ఆయన గెలిపించి ఇప్పుడు ఒక ఛాన్స్ అంటే వేసానని వీళ్ళు మాట్లాడి ఇప్పుడు ఏడిస్తే లాభం ఉంది? ఇవన్నీ ఒట్టి మాటలు సార్. డెఫినెట్గా యూ ఫెయిల్డ్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ దట్ టైం. ఇప్పుడు ఈయన ఓడిపోతే హీ ఫెయిల్డ్ యాజ్ చీఫ్ మినిస్టర్ దిస్ టైం, అంత సింపుల్. గెలిస్తే ఈ సక్సీడెడ్ యాజ్ ద చీఫ్ మినిస్టర్. కానీ రాజకీయంగా ఏమవుతుంది ఆంధ్రప్రదేశ్లో, ఏంటి అసలు పరిస్థితులు అనే విషయం ఒక్కసారి ఎప్పుడన్నా అవగాహన మీరు ఏమన్నా అనుకున్నారా? ఈ రెండు పార్టీలు లేకపోతే ఏంటి పరిస్థితి ఏపీలో? కాంగ్రెస్ పార్టీనా ప్రస్తుతానికి మూలాలు లేని మొత్తం అంతా కూడా ఏమో రేపు పంజాబ్లో ఆపలేక పుట్టుకుని లేచి వచ్చి వాళ్ళు గెలుస్తారేమో మనకేం తెలుసు. శర్మిల గారు చీఫ్ మినిస్టర్ అయిపోతారు. అలా కూడా జరుగుతుందా? ఎలా అసలు ఇలాంటి సిచ్యువేషన్ పాసిబుల్? ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ అంటే వాళ్ళు కలలు కానొచ్చు కదా, వాళ్ళతో పాటు మనం కొంచెంసేపు కలగంటే సరిపోయింది. అంతేనంటారా? అంటే నిజంగా ఆలోచించే పరిస్థితి లేదు. వాళ్ళు వచ్చి అంటే ఒక్కటి సార్, ఇప్పుడు మనం డిఎంకే అన్నా డిఎంకే ఓకే రెండు పార్టీలు తమిళనాడు చూస్తే కనుక, సో అవి మాత్రమే ఉంటాయి ఎక్కడ చూసినా కూడా. ఆ రెండు కూడా ప్రాంతీయ పార్టీలు కాబట్టి. కానీ ఈ రోజున ప్రాంతీయ పార్టీలు లేని ఆంధ్రప్రదేశ్ని చూడగలవా? చూడలేము. ప్రస్తుతానికి చూడలేము. అలా అని ప్రాంతీయ పార్టీలతో జత కట్టకుండా కేంద్రం ఏమన్నా నడపగలదా అంటే అలాంటి పరిస్థితి కూడా ఈరోజు లేదు. కేంద్రానికి అక్కర్లేదు కదండి. అక్కర్లేదు. కానీ మీకు ఆంధ్రాలో బీజేపీ లేకపోయినా అన్ని పార్టీలు బీజేపీయే కదా. జనసేన బీజేపీయా, తెలుగుదేశం బీజేపీయా, వైఎస్ఆర్సీపీ బీజేపీయా? 25 సీట్లు వీళ్ళు ముగ్గురు పంచుకున్న 25 మంది వెళ్ళి ఆయన మోడీ గారు అడిగిన అడగకపోయినా ముందు ఓటేసి వస్తారు. ఆయన ఏదో ఇది రాజ్యసభలో బిల్లు పెట్టబోతున్నారంటే ముందు పట్టుకుని కూర్చుంటారు, మేమేస్తాం అని కూర్చుంటారు వీళ్ళు. ఇంకెందుకు వాళ్ళకి ఎందుకు దీని మీద కాన్సన్ట్రేషనే లేదు. సో జాతీయ పార్టీ అన్న ఆలోచన అయితే అక్కర్లా అక్కడ. ఇక్కడ అనవసరం. ఇవాళ వరకు బీజేపీ వరకు కాంగ్రెస్ వాళ్ళకి కావాలనుకుంటే చేసుకోవచ్చు, బట్ వాళ్ళు జీరోలో ఉన్నారు, టోటల్ జీరోలో ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. ఇవాళ ఒక చిన్న ఒక ఐటమ్ ఒకటి చూశానండి, ప్రాంతీయ పార్టీలు లేని దక్షిణాదిని చూడాలన్న ఆలోచన బీజేపీది అని చెప్పి. ప్రస్తుతానికి ఇంపాసిబుల్. సౌత్లో అదే దక్షిణాదిలో అలాంటిది పాసిబుల్ లేదు. మరి అట్లాంటప్పుడు ఇక్కడ టీడీపీనన్నా ఒప్పుకోవాలి, లేదంటే అటుపక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనన్నా ఒప్పుకోవాలి ప్రజలు? మరి ఏం ఒప్పుకుంటాము, లేకపోతే రేపు పొద్దున కొత్తగా ఇద్దరు పెడుతున్నారు, ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు పెడుతున్నారు, ఐఏఎస్ ఐపీఎస్ పెడుతున్నారు, ఇంకొక ఆయన ఎవరో ఒక ఆయన పెడుతున్నారు. ఆయన ఓకే, వాళ్ళిద్దరు పెడుతున్నారు, పెట్టేశారు పార్టీ, పెట్టారు ఆల్రెడీ, పెట్టారు జైపాలు పెట్టారు. సో వాళ్ళిద్దరు వాళ్ళకి వేస్తారేమో, ఆప్లాగా వాళ్ళు కూడా వచ్చేస్తారేమో. అసలు అంటే సామాజిక చైతన్యం కానీ లేకపోతే రాజకీయ చైతన్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా ఉంటుంది. వీళ్ళిద్దరిని కాదని ఇంకొకరికి వేసే ఆలోచన ఎవరినన్నా చేస్తారా? ఏ ఓటర్ అన్నా చేస్తారా? ఇప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు నన్ను ఆలోచించాను, నేనే అనేవాడిని అప్పుడు. అప్పుడు యంగ్ అనుకోండి, 35 ఏళ్ళే ఉండే నాకు. అప్పుడు ఈ సినిమా యాక్టర్కి ఓటు ఎవడేస్తాడు అనుకున్నాం. అది మరి 8 నెలలు ఇరగబాదేశాడు కదా ఆయన. కానీ ఆ ఎరా వేరు, ఈ ఎరా వేరు కదా. లేదు సార్, ఇప్పుడు సైకిల్ తిరుగుతూ ఉంటాం సార్. ఇది అంతే, ఇటు అవుతుంది ఇటు అవుతుంది అంటే ఎందుకు? ఇప్పుడు రీసెంట్గా తెలంగాణ రిజిస్ట్రేషన్ చూసాం కదా, తెలంగాణ ఎలక్షన్ చూసాం కదా సార్. మరి ఆయన తెచ్చినాయని అంటాడు, మరి వీళ్ళకి ఎందుకు వేశారు? అండ్ కాంగ్రెస్ ఉంది, అసలు ఇతను ఎవరు? రేవంత్ రెడ్డి ఎవరు? ఆ పార్టీ కాదు. ఆ పార్టీ కాకుండా ఆయన ప్రెసిడెంట్ అయ్యి దాన్ని గెలిపించుకుని ముఖ్యమంత్రి అయ్యాడు. అందులో తలకి పండిన నాయకులు ఎంతో మంది ఉంటే దుకాణం మూసేస్తున్న టైంలో ఈయన ఎంటర్ అయ్యి ఈయన ప్రెసిడెంట్ అయ్యి దాన్ని కాపాడుకుని ముఖ్యమంత్రి అయ్యాడు. సో ఎనీ మిరాక్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అండి. అవ్వకూడదు అనేది ఏం లేదు. అయితే ఇతను చేసినంత కృషి అవతల వాళ్ళు చేస్తారా చేయరా? ఓకే,
చేస్తే ఇప్పుడు ఇప్పుడు కూడా మనం అనుకున్నంతగా, ఇప్పుడు రేపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అంత కృషి చేస్తారా, గెలిచి అంత తాపత్రయం పనిపడతారా, జనమే గుద్దేద్దాం అనుకుంటున్నారా లేకపోతే వీళ్ళు గుద్దించుకోగలరా, రెండు తేడాలు ఉన్నాయి. అవును, జనం వాళ్ళంతటా వాళ్ళు గుద్దేస్తామనే ఊపు ఉంటే అసలు వీళ్ళు ఎవరు ఇంట్లో పడుకుంటే వేవ్. మన జగన్మోహన్ రెడ్డికి వచ్చింది అదే వేవ్, అది వచ్చింది సభ. సో ఇప్పుడు ఈయనకి వస్తుందా రాదా అనేది చూడాలి. లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా వేవ్ అట్లాగే ఉంది అంటే వాళ్ళు కొడతారు. ఇది అసలు ఇద్దరి మీద విరక్తిగా ఎందుకు ఉన్నారు? మూడో మనిషి కావాలనుకుంటే ఏమో, వీళ్ళు వచ్చిన వాళ్ళు కాంగ్రెస్కి రావచ్చు, ఈయనకి రావచ్చు. మూడో మనిషి ఆలోచన ఎక్కడ రావట్లేదు కదా అని అనేది మనకెట్ట తెలుసు సార్? తెలియదు సార్, బయటికి కనపడవు సార్ అండి. జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని సీట్లు వస్తాయని ఎంతమంది చెప్పారు చెప్పండి? ఎవరు ఎవరు చెప్పలేదు, ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. కాంగ్రెస్ ఆయన ఇప్పుడు మన ఈయన పేరేంటి, కేసీఆర్ గారు మూడో తారీఖు రిజల్ట్ వస్తే నాలుగో తారీఖు ఇది మంత్రివర్గ మీటింగ్ పెడతాను అన్నాడు ఆయన. అవును, మరి మూడో తారీఖు ఓడిపోయారు, పంపించేశారు. అంటే మనకున్నంత కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉండాలి కదా. జనం చాలా తేడాలు చేస్తారు, మనం ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ లేకపోతే మనం అనుకుంటాం కాదు. ఇప్పుడు కాంగ్రెస్ లేకుండా చేస్తున్నాను కదా, లేకపోతే రెండు సీట్లు వచ్చిన బీజేపీని మళ్ళీ రాష్ట్ర దేశానికి తీసుకొచ్చి ఇప్పుడు 400 సీట్లకు తీసుకొస్తారు. ఇప్పుడు 300, రేపు 400 అంటున్నాడు ఆయన, వచ్చినా రావచ్చు. సో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అక్కడ పుంజుకునే అవకాశం అయితే లేదు, వస్తుంది మళ్ళీ పుంజుకుంటారు, ఎప్పుడో పుంజుకుంటారు, ఏదో టైం వస్తుంది వాళ్ళకి కూడా. బీజేపీ రెండు సీట్లకు వెళ్ళిపోలేదా, మళ్ళీ రాలేదా, వాళ్ళు వెళ్తారు మళ్ళీ పైకి వస్తారు ఎప్పుడో.